Hi, welcome to my YouTube channel. In this video, we will talk about nutrition. Exactly, nutrition ante entante manam weight loss avvalana, fat loss avvalana, tinalsindankana takku tinali. Tinalsindankana takku tinna meeru energy drop avagoddu, meeru happy ga undali. That is called nutrition. సో మీరు తినాల్సిన దానికన్నా తక్కువ తింటే మరి ఆ మిగిలిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మన మిగిలిన ఎనర్జీ మనం మన బాడీలో ఉన్న ఫ్యాట్ నుంచి వీ హ్యావ్ టు కాంపెన్సేట్ దట్ ఎనర్జీ. సో హియర్ మనం ఎలా పరిగణనలోకి తీసుకోవాలి అంటే, మన బాడీ అనేది ఒక ఇల్లు లాంటిది. ఒక ఇంటికి గదులు ఎలాగైతే ఉంటాయో మన బాడీలో కూడా గదులు అలా ఉంటాయి. వాటిల్ని న్యూట్రిషన్తో ఫిల్ చేస్తే మనం వీ లుక్ బెటర్, ఫీల్ బెటర్ అండ్ పెర్ఫామ్ బెటర్. అదే ఆ గదులు ఓవర్ ఫిల్ అయింది అనుకోండి, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్. అదే అండర్ ఫిల్ అయితే ఏమవుతుంది, వీ విల్ ఎండప్ విత్ డెఫిషియన్సీ. సో ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. మనం తినాల్సిన దానికన్నా కరెక్ట్గా ఎలా తినాలి అనేది ప్రతి ఒక్కరికి కష్టమే. కానీ మనం తినాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ తిందాం, కొంచెం ఎక్కువ వర్కౌట్ చేద్దాం. అదే నేను వర్కౌట్ చేయను, నాకు ఫిజికల్ యాక్టివిటీ అసలు వద్దు అంటే ఆటోమేటికల్గా మీరేం చేయాలి, కంపల్సరీ తినాల్సిందనుకున్నా తక్కువ తినాలి కానీ పోషక ఆహారం ఎక్కువ తీసుకోవాలి. అంటే న్యూట్రియంట్ డెన్స్ తీసుకోవాలి. న్యూట్రియంట్ డెన్స్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, మనకి దగ్గరగా పండే వెజిటబుల్స్, ఫ్రూట్స్ మీద ఆధారపడితే మనకి న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా వస్తుంది. దాంతోపాటు ఒక ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అనేది కూడా తీసుకోవాలి. సి మనం ఒక స్ట్రాంగ్ బాడీని క్రియేట్ చేయాలి. ఎలాగా? ఈ యొక్క వాల్ లాగా. ఈ వాల్ ఎలా ఉన్నది, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది. ఇది బ్లూ కలర్ ఉంది అంటే ఇది ప్రోటీన్ కింద తీసుకుందాం, ఇది కార్బోహైడ్రేట్ కింద తీసుకుందాం, ఇది ఫ్యాట్ కింద తీసుకుందాం. ఇందులో కంప్లీట్గా ఈ బ్లాక్స్ మనం కరెక్ట్గా రావాలి అంటే ప్రోటీను, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. దీనికి సిమెంట్ అండ్ శాండ్ అంటే ఇసుక, సిమెంట్ అనేది మీ యొక్క వైటమిన్స్, మినరల్స్. ఇది స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు ప్రాపర్గా వాటర్ తీసుకుంటే ఆటోమేటికల్గా ఈ యొక్క బిల్డింగ్ లాగా మన వీ క్యాన్ బిల్డ్ ఏ స్ట్రాంగ్ బాడీ. సో స్ట్రాంగ్ బాడీకి ప్రతి ఒక్కటి అవసరమే, దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దట్ ఈస్ కాల్డ్ న్యూట్రిషన్. సో ఈ యొక్క న్యూట్రిషన్ని మనం ఎంత సింప్లిఫై చేయాలి అంటే అంత సింప్లిఫై చేస్తాను. ఎందుకంటే నేను ఈ యొక్క హెల్దీ లైఫ్ స్టైల్ని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. అండ్ నేను ఐఆమ్ కీప్ ఆన్ ఎడ్యుకేటింగ్ ప్రతి రీసెర్చ్. ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఏంటి అండ్ అది ఎందుకు తప్పయింది, దానికి రీజన్ ఏంటి అనేది ప్రతిదీ మనం ఇంకా నేర్చుకుందాం. అండ్ హోప్ యు అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద న్యూట్రిషన్ ఈజ్. సో ఇలాంటి సింపుల్ సింపుల్ థింగ్స్ లైక్ దట్, ఇప్పుడు మీకు న్యూట్రిషన్ అంటే కొంచెం సింప్లిఫై అయింది అనుకుంటా. సో డెఫినెట్గా ఐ విల్ మేక్ ఎవ్రీథింగ్ సింపుల్ అండ్ సీ యూ ఆన్ ద అదర్ సైడ్. థ్యాంక్ యూ.